విద్యార్థులందరికీ నమస్కారము ఈ రోజు మనము తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు పాఠం గురించి తెలుసుకుందాం ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు ఆ రోజు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదివ తేదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరగబోతోంది భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తోంది గోకుల్ దాస్ తేజ్పల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్న ఆ ప్రారంభోత్సవానికి దెబ్బే రెండు మంది పెద్దలు విచ్చేశారు అందులో పాల్గొన్న తెలుగువాడు జ్ఞాపతి సుబ్బారావు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరువ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన నెల్లూరులో సుబ్బారావు జన్మించారు ఆ రోజు మకర సంక్రాంతి పండుగ వారి తండ్రి వీరరాఘవరావు తల్లి రంగమ్మ ఆయన చిన్ననాటనే ఆ కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది ఆయన బాల్యం అంతా పేదరికంలో గరచింది దీపాలు వెలుగులో చదువుకుని మద్రాసులో బిఏ పాసయ్యారు కొన్నాళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు అలా బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకుని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతోంది వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు స్త్రీ విద్యకు పురమందిర నిర్మాణానికి ఎంతగానో సహకరించారు జ్ఞాపతి సుబ్బారావు తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష సామర్థ్యం పట్టుదల చాలా ఎక్కువ అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు కొందరు మిత్రులతో కలిసి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదివ సంవత్సరంలో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు దానితో పాటుగా తెలుగులో చింతామణి పత్రికను ఇంగ్లీషులో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు అంతేకాదు సాహిత్యాభివృద్ధిని కోరుకుని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి ఉత్తమ నవలా రచనను ప్రోత్సహించారు భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారాయన స్వాతంత్ర్య పోరాటంలోనూ బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజాప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడు నుండి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభకు జ్ఞాపతివారు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా జ్ఞాపతి వారినే అధ్యక్షులుగా ఎన్నుకున్నారు రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ వారే ప్రసిద్ధ దేశభక్తుడు లీడర్ పత్రికా సంపాదకుడైన సివై చింతామణితో కలిసి పంతొమ్మిది వందల పద్నాలుగులో కోస్తా జిల్లాలలో పర్యటించిన జ్ఞాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో స్వదేశీ భావనని వ్యాప్తి చేశారు భారత జాతీయ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర్య పోరాటంలో సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారు జ్ఞాపతి సుబ్బారావు గారి జీవితంలో ఓ గొప్ప సంఘటన ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడులో జరిగింది భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందుడు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు మద్రాస్ ఓడరేవులో స్వామిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్పించిన గౌరవం ఆయనకే దక్కింది స్వాతంత్ర పోరాటానికి తొలి అడుగులు పడుతున్న దశలో జ్ఞాపతి సుబ్బారావు నిర్వహించిన పాత్ర గొప్పది తొలితరం స్వాతంత్ర పోరాట నాయకులలో ప్రసిద్ధులైన జ్ఞాపతి సుబ్బారావును ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారు పంతొమ్మిది వందల నలభై ఒక్కవ సంవత్సరం జనవరి పదిహేనువ తేదీన ఆ దేశ భక్తుడు తన జీవితాన్ని చాలించారు